ఈరోజు సిటీ బ్యాంకులో పాల ఉత్పత్తి ధరల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే 5 బిల్లుల నుండి రైతులకు బిల్లు రాక ఆగిపోయింది. ప్రతి 15 రోజులకు ఒక బిల్లు రావడం జరిగింది ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఎక్కడ 4 బిల్లులు అడిషన్గా ఆగిపోయినాయి. 5 బిల్లతో చాలా ఇబ్బందులు. ప్రతి రైతు ఒక 1 లక్ష రూపాయలు పెడితేనే వాటి గేదె వస్తుంది. అది కొనుక్కొని దాన్ని పెట్టుబడి పెట్టాలంటే చాలా ఇబ్బందికరంగా 15 రోజుల వరకే వారికి సరిపోతుంది. అలాంటిది 2 నెలల 15 రోజుల దాకా బిల్లు రాకపోతే చాలా వారికి చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఫెడరేషన్ దానికి శ్రద్ధతోని చేయడం లేదు. నిర్లక్ష్యం వైఖరి వదిలి ఇలా గవర్నమెంట్తోని సమావేశం జరిపి దీనికి ఏంది ఎక్కడ మార్గం ఉందో చేసి పాటి రైతులను ఆదుకుంటామేమో అని మేమందరం ఈరోజు ధర్నా చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారో కానీ మాకు మా రైతులకు చూస్తే మాకు సంతోషపడటం ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాము. దీనికి ప్రభుత్వం యొక్క సంస్థ ఇది. ఈ ఫెడరేషన్ను పోతే వాళ్ళు ప్రైవేట్గా ఇంకా చూస్తామని అనుకుంటే మాత్రం రైతులు ఆందోళన చెందుతారు. ప్రైవేట్ సిండికేట్ అవుతుంది, చాలా రైతులకు ఇబ్బందికరమవుతుంది. ఈ సంస్థను కాపాడాలంటే ప్రభుత్వం ఫెడరేషన్ ఏకమై ఏం నిర్ణయం తీసుకుంటారో అది తీసుకోవాలి. గతంలో 4 రూపాయలు ఇచ్చారు, ఎనిమల్ స్కీమ్ కూడా పెట్టారు. అవన్నీ గౌరవ అదేనా సీఎం ఈ బిల్తో కలిపి ఓ బడ్జెట్లో పెట్టి ఇస్తారని మా రైతులందరూ ఆశిస్తున్నారు. ఆశపడుతున్నీ వస్తాయమని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఆదుకుంటామని మేము ఎదురుచూస్తున్నాం. ఈ రోజు సిద్దిపేట విజయ డైరీ నుండి ధర్నాకు రావడం జరిగినది. ప్రతి విలేజ్ నుంచి డైరీ రైతులు రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఈరోజు ఏమా ఎందుకంటే గత 75 రోజుల నుండి 1 రూపాయి బిల్లు రావడం లేదు. 2020 ఆగస్టు నుండి 4 రూపాయల ఇన్సెంటివ్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. సీఎం గారు వచ్చిన తర్వాత మా ఏప్రిల్ నుండి 5 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తానన్నారు, అవి ఇవ్వడం లేదు. అప్పటి నుండి 15 రోజులకు ఒక బిల్లు వచ్చేది. 5 బిల్లులు డైరీ మీద ఉన్నందున రైతులకు దానకైనా ఫీడ్కైనా రైతులకు ఇబ్బంది చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఇప్పటి నుంచి టీటీసీ బిల్లులు ఇప్పటికే ఆగస్టు నుంచి 8 నెలలది టీటీసీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు ఆగస్టు నుంచి పోయినా 2024 జనవరి నుండి ఇప్పటిదాకా ఓపీ బిల్లు రాలేదు. ఓపీ బిల్లు రాకపోవడం వల్ల మాకు కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, ఆటో కిరాయిలు ఇవ్వాల్సి వస్తుంది, సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పైసలు కూడా మా జేబులలోకి వెళ్ళి పెట్టుకుంటా ఇదివరదాకా నడిపిస్తున్నాం. మాకు ఇప్పటిదాకా చాలా ఇబ్బందులతోటి ఎదుర్కొంటున్నాం. మొన్న బడ్జెట్లో విన్న మన సీఎం గారు విజయ డైరీ గురించి ఏమన్నా చెప్తాడేమో అనే ఆశతోటి ఇప్పటిదాకా వెయిట్ చేసుకోవడం జరిగినది. అప్పటికీ కూడా బడ్జెట్లో ఏమాత్రం మా విజయ డైరీ పేరు ఎత్తనందున ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాకు రావడం జరుగుతున్నది. ఇక ముందైనా మాకు బిల్లులు సకాలంలో చెల్లించి మాకు బిల్లు టు బిల్ ఇస్తే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఈ రైతులను ఆదుకోవాలని సిద్దిపేట కిందకెళ్ళి వచ్చే రైతులు అందరు కాకుండా తెలంగాణ స్టేట్ నుండి మొత్తం బిల్లు పడినందున తెలంగాణ స్టేట్ మొత్తం రైతులు అందరం కలిసి ధర్నాకు దిగడానికి సిద్ధంగా రెడీ అవుతున్నాము. ఆ ధర్నాలు కాకముందుకే రైతు బతుకుతేనే రాజ్యం బతుకుతుంది. రైతు నోట్లే మట్టి కొట్టి రాజ్యం ఎప్పుడూ ఏలలేరు. రైతులను చూసైనా ఇప్పటికైనా కొంచెం సహకరించి విజయ డైరీ బిల్లును వెంటనే చెల్లించాలని మా సీఎం గారిని, మా డీడీ గారిని, మా ఎండి గారిని, మా జిల్లా బాసులందరినీ, మాకు శాఖ అనేది మాకు సీఎం గారి దగ్గర ఉన్నందువలన మేము ఏ మినిస్టర్ పేరు చెప్తలేము. మినిస్టర్ కలిసి అవుతున్నది, ఎమ్మెల్యేల దగ్గరికి పోయినాము, ఎవరైనా మమ్మల్ని స్పందించడం లేదు. కాబట్టి ఈ మీడియా త్రూ అన్న మమ్మల్ని స్పందిస్తారని కోరుచుంటున్నాం.